హై హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్టీవీ. దిస్ ఇస్ తారక్. మనం ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే గలగల మాటలు, కిలకిల నవ్వులు వినపడి అనుకోండి, మనం బెజవాడ బేబక్కని ఫాలో అవుతున్నామని అర్థం అనమాట. అలా వినపడకపోతే ఫాలో అవునట్టే. సో తన గలగల మాటలతోటి, కిలకిల నవ్వులతోటి, రోజుకొక రీల్తోటి మనం పలకరించే బెజవాడ బేబక్క ఈరోజు మనతో ఉన్నారు. సో ఆ మాటల వరదలు మనం కూడా కాసేపు తడిసి ఎంజాయ్ చేద్దాం అనమాట. హలో బెజవాడ బేబక్క, ఎలా ఉన్నారు? బాగున్నారా? నమస్కారం. మీ దయ వల్ల ఇంకా స్వాగతం మా ఇంటికి. మొదటిసారి మా ఇంటికి అడుగు పెట్టారు. ఏమైనా తెచ్చారా? ఏమైనా ఇచ్చారా? ఇస్తారేమో అనుకున్నాను. అమ్మాయి నేను సామే ఇట్టున్నారు. ఫస్ట్ నన్ను అడుగుతున్నారు, మామూలుగా ఎవరన్నా తెస్తారు కదా, ఎవరైనా చుట్టాలు ఇంటికి వెళ్ళేటప్పుడు చుట్టం ఎవరన్నారు? బేబక్క అక్క, అక్క ఇంటికి వచ్చినప్పుడు కూడా పట్టురావాలేంటి, వచ్చిన తర్వాత తమ్ముడికి మీరేమైనా పెట్టాలి కానీ మమ్మల్ని అడుగుతున్నారు మీరు రివర్స్ లో. ఇంకేం అడగద్దు, నేను ఇవ్వను, మీరు ఇవ్వద్దు. ఓకే చెల్లు, ఓన్లీ నేను క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఆన్సర్లు చెప్పండి. బాగుంది ఫ్రీ. బెజవాడ బేబక్క కింద మీరు ఎంత ఫేమస్? మళ్ళీ దాన్ని చెప్పాలనుకుంటే మేము మళ్ళీ ఒక 160K సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారో మళ్ళీ ఇదంతా మాట్లాడుకోవాలి. యూట్యూబ్ ఉంది, వేరే అన్నీ ఉన్నాయి, 4 లక్షల అన్నీ కలిపి ఒక 4 లక్షల మందిని రోజు బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. కానీ మీరు ఎంతకి ఫాలో అవుతున్నారు లేదు చెప్పలా. ఇప్పుడు ఐడి చెక్ చేస్తా, ఆగండి. ఫాలో అవ్వకపోతే ఇంత ఇంట్రెస్ట్ ఎలా చెప్తాను మీకు? నేను ఇప్పుడు ఐడి చెక్ చేస్తా, ఫాలో బ్యాక్ అని లేదనుకో, అప్పుడు మీకు ఉంటది చూడండి దబిడి దిబిడే. ఓకేనా? ఓకే, ఇంకా అంతకు మించి ఫ్రెండ్స్ లైవ్ లో ఇప్పుడు మీరు ఏమైనా నొక్కారు ఇంకా ఊరుకునేది లేదు దాంట్లో, ఆగండి చూద్దాం. మీ ఐడి చెప్పండి. చెప్పండి. ట్రూలీ మీ తారక్. ట్రూలీ మీ తారక్ అని ఉంటది. అంటే ఇండస్ట్రీ తరఫున వచ్చినప్పుడు మాత్రం సింగర్ మధు. సడన్ గా బెజవాడ బేబక్క ఎలా? అలానే సింగర్ మధు ఎందుకు కనుమరుగైంది? బెజవాడ బేబక్క ఎలా పుట్టుకొచ్చింది? ఎలా ఎందుకంటే ఏం లేదండి, పాటలు పాడుతున్నప్పుడు పాటల కన్నా ఇప్పుడు మీరు ఎందా నుంచి నాతో మాటలు తెలియట్లా మీకు టైం, ఆల్రెడీ 10 నిమిషాలు ఎట్టు గడిపాము. సో మాటలు ఎక్కువ చేస్తుందని యాంకరింగ్ చేశారు. ఆ యాంకరింగ్ చేసేటప్పుడు కొంచెం మంచి కామెడీ ఏదో ఉంది అనుకున్నారు, కామెడీ అని చేశారు. ఇవన్నీ గాదులు కానీ ఇట గాదులు కానీ అన్ని రుబ్బి ఇన్ఫ్లుయెన్సర్ చేద్దాం అని ఇన్ఫ్లుయెన్సర్ చేశారు. అట్ట పుట్టింది అనుకోకుండా అయ్యాను. యాక్చువల్లీ ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. మధు అనే ఉండేది నా ప్రొఫైల్ ఇంతకు ముందు, టిక్టాక్ లో చేసేదాన్నప్పుడు. టిక్టాక్ లో బాగా మన వీడియోస్ అప్పుడు మంచు లక్ష్మిని నేను ట్రోల్ చేస్తూ చేసిన అన్ని బాగా హిట్ అయినాయి. తను కూడా బాగా సపోర్ట్ చేసింది నాకు. థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మి, లవ్ యూ. అండ్ తను ఇంకా నా వాయిస్ తో టిక్టాక్ చేయడం, ఇంకా అక్కడి నుంచి ఆ టిక్టాక్ నుంచి మన ఇన్స్టాగ్రామ్ లో బెజవాడ బేబక్క అని పేరు పెట్టారు. కొంచెం కొత్తగా ఉండాలి మనకి, ఆంధ్ర సైడ్ అట్లా బేబీ బేబమ్మ బేబక్కలు ఉంటారు కదా మనకి. మీకు ముద్దు పేరు బేబీయా కాదు కదా? అంటే నాకు నేను పెట్టేసుకున్నాను. ఓకే ఓకే, అంటే బేబక్క అని పెట్టు. మీరే ముద్దు పెట్టుకుని ముద్దు పేరు కూడా పెట్టేసుకున్నారు. ఏదో ఒకటి కొంచెం వెరైటీగా చేయాలి కదా, పెట్టేవాళ్ళు అలాగే లేరు కదా. అయితే మరి సినిమాకి పాటలు పాడాను అంటున్నారు, అంటే మీకు మీరు పాడుకున్నారు, సినిమాలో కూడా ఆయన పాడారా? సింగర్ సినిమాలో పాడాను, కాదే వాళ్ళే తీశారు. ఓకే, ఏ సినిమాలు పాడారు? ఒక 20 సినిమాలు పాడి ఉంటే 10 తీశారు. అంటే అక్కడ వాయిస్ బాగా ఎక్కువైపోయినట్టుంది, నాకు తప్ప ఎవరు తినపట్లేదు అంట, తీసేశారు. 10లో ఉంచారండి బాబు, 10 సినిమాలు ఉన్నాయి. అందులో కొంచెం చమ్మక్ చెల్లో అనే సినిమాలో కొంచెం పర్వాలేదు. ఓకే, ఒక మంచిది మీరు పాడిన పాటల్లో ఒక్కసారి మా కోసం మీ గాత్రదానం కూడా అలా శ్రీకృష్ణతో పాటు పాడింది, అది కొంచెం ఫేమస్. అది కాక నేను 2 పాప్ ఆల్బమ్స్ చేశాను, దాంట్లోంచి ఒకటి బాగా ఫేమస్, అది పాడినా శ్రీకృష్ణతో పాడింది ఒక లైన్, చందమామపై కుందేళ్ళ కుర్ర గుండెలో ఉండేళ్ళ నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికి మండేళ్ళ చందమామపై కుందేలా కుర్ర గుండెలో ఉండేలా నీ గురించి ఏం చెప్పాలా కన్నెలందరికీ మండేలా. దేశీగల్ అనే పాప ఆల్బమ్ కూడా చేశాను, దాంట్లో బానే ఒక సాంగ్ బాగా ఫేమస్ అయింది. ఓకే, హులలే హులలే నా మనసు నీదిలే కనులా కలలే ఓ గజలే పాడలే తొలిసారిగా చూసానా. Yo baby take it easy, main hoon ek desi girl. Yo baby take it easy, I am a sexy girl. Na kosam chustu untaru, na vente padtu untaru. Na 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 na. అయితే యాక్చువల్గా మిమ్మల్ని ఎందుకు పాటలు మీరు పెట్టి తీసేశారో మాకు ఇప్పుడు అర్థమైంది.
మీరు ఓన్లీ పాడండి అంటే మీరు యాక్ట్ చేసేస్తున్నారు. ఇది అతి చెయ్యి కానీ అతి చేయొద్దు అన్నారు. అయితే మరి మంచులక్ష్మి గారిని ఇమిటేట్ చేయాలని ఎందుకు అనిపించింది? అవును, బట్ కానీ మనం ఒకసారి వాళ్ళని ఇది చేస్తే ఏంటంటే వాళ్ళు హర్ట్ అవ్వాలి బేసిక్ గా. బట్ ఆవిడ విచిత్రంగా ఏంటి, మిమ్మల్ని లవ్ చేస్తున్నారు. తను వెరీ స్పోర్ట్, షీ ఎంజాయ్ అండ్ షీ సెడ్ ఇన్ హర్ ఇంటర్వ్యూస్ ఆల్సో ఐ లవ్ ట్రోలింగ్. ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని ఇలా ఇమిటేట్ చేస్తే మీకు కాపర్ రాదా అని ఇలాగే అడిగారు. ఐ ఎంజాయ్ ట్రోల్స్. అంటే ఇప్పుడు ఇప్పుడు సింగర్ మధు ఉంది, ఇప్పుడు నేను తను నన్ను ఇమిటేట్ చేస్తూ టిక్ టాక్ చేస్తే నేను తన వాయిస్లో మళ్ళీ టిక్ టాక్ చేశాను. అంటే యూ హ్యావ్ టు లాఫ్ అట్ యువర్ సెల్ఫ్. ఐ ఎంజాయ్ మై ట్రోల్స్ అని చెప్పి ఇలా దొల్లాలని చెప్పింది అనమాట. దొల్లుతానే ఉన్నా నేను. ఓకే ఓకే. ఆ తర్వాత నుంచి ఇస్ వెరీ బిగ్ సపోర్ట్ టు మీ, రియల్లీ ఐ డూ మీన్ ఇట్. అండ్ మొన్ననే మోహన్ బాబు అంకుల్ కూడా కలవడం జరిగింది ఫ్లైట్ లో. వెన్ ఐ వాస్ గోయింగ్ టు తిరుపతి ఫర్ షో, అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ 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 మాట్లాడేసి ఆయనతో డైలాగ్ చెప్పించి సో ఫన్. అయితే మొత్తాన్ని మరి ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు కూడా కనుక కనిపిస్తూ ఉంటారు మీరు శ్రీకాంత్ గారితో వాళ్ళతో. ఎవరు ఎవరు కనపడినా వాళ్ళని వదలరు, మీ కెమెరాలో బంధిస్తారు, ఇన్స్టాగ్రామ్ తోసేస్తారు వాళ్ళని. అవును, యాక్చువల్లీ వాళ్ళ ఎవరిని బంధించలేదు, ఏంటి వింతగా విచిత్రంగా ఉంది. అదే అదే అదే, గ్యాప్ వచ్చింది అనమాట. అయితే బంధించడానికి అంటే కొంచెం ఇంటర్వ్యూలు కదా, కొంచెం నోరు మూసుకుని ఎలాగ అక్కడ చెప్తున్నాను కదా మళ్ళీ కొత్తగా బంధించడం అని చెప్పి. ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఫ్రెండ్స్ అంటే కనుక ఎవరెవరు బాగా అంటే అదర్ దాన్ మంచులక్ష్మి? లాట్ ఆఫ్ పీపుల్ కి నేను ఐ హ్యావ్ గుడ్ ఫ్రెండ్స్. అంటే కొంచెం రెస్పెక్టబుల్ స్టేచర్ అట్లా అయితే ఎంఎస్ రాజ్ గారు బాగా మంచి ఫ్రెండ్, ఆయన కూడా నరేష్ గారు. అండ్ దెన్ బాగా నేను ఎనీ టైమ్ కాల్ చేసే ఫ్రెండ్ అలీ గారు, ఈజ్ లైక్ మై బెస్టీ. నాకు ఏదైనా ఇష్యూ అయితే ఐ కెన్ కాల్ హిమ్. దెన్ శ్రీకాంత్ గారు ఈజ్ గుడ్ ఫ్రెండ్స్. దెన్ సత్యం రాజేష్, మాధునందన్ హీరోయిన్, మాధవీలత, వీళ్ళందరూ నాకు బాగా క్లోజ్. మాధవీలత ఇన్ఫాక్ట్ తనే నాకు బెజవాడ బీబక్ అని పేరు కూడా, ఇట్లాంటి ఒక పేరు పెడితే బాగుంటుంది ఇలా స్లాంగ్ చేసి, అబ్బాయి వచ్చావా ఇట్ట మాట్లాడు బాగుంటుంది, అబ్బాయి తారక్ ఎర్ర చొక్కాలో బానే ఉన్నాడు, పెళ్ళయింది పిల్లలు కూడా ఆల్రెడీ బట్ పసికందులాగా ఉంటాం కదా, ఎంత వయసు వచ్చినా కూడా నాజుగ్గానే కనబడతాం కదా అక్క. అంతే అబ్బాయి కానిద్దాం లెట కానిద్దాం. సరే అయితే యాక్చువల్గా అప్పుడప్పుడు మీ మదర్ని కూడా తీసుకొచ్చి దాంట్లో కూర్చో పెడుతుంటారు పాపం బలవంతంగా. తిడతారా తర్వాత కెమెరా? ఎప్పుడు తిడతానే ఉంటుంది, కొత్తగా కెమెరా ముందు తర్వాత ఏం లేదు, నాకు ఎప్పుడు పడతానే ఉంటాయి. మేమిద్దరం కొట్టుకుంటూ అంటే ఆ కొట్టుకోవడం కాదు, ఏదో పంచులు గించులు ఎప్పుడు మా ఇంట్లో నడుస్తూనే ఉంటది. సో అడుగుతా నువ్వు నన్ను ఏంటి అసలు తిన్నావా తినలేదా అని అడగవేంటి, నువ్వేమో ఎవరైనా గెస్ట్లు వచ్చినది నన్ను మాత్రం అడుగు, అడగాలేంటి గంట గంటకి మిల్లు ఆడతానే ఉంటదిగా. అంటే మీరు తినేస్తారు అదే అంటది, అడగాలేంటి ఎప్పుడు టైం టైం తింటావుగా చూడు ఎట్టున్నావు ఎంత బాగున్నావు. సెలబ్రిటీ అండి మా అమ్మాయి, భలే బాగా మెయింటైన్ చేస్తుంది బాగా, అసలు ఎవరైనా 4 గంటలు జిమ్ డైటింగ్ చాలా ఇరగ కొడుతుంది అసలు మా అమ్మాయి. ఎంత బాగా అసలు ఆ అమ్మాయిని మా అమ్మాయిని ఆదర్శంగా తీసుకోవచ్చు చెప్తుంది. వాళ్ళు చూస్తారు ఆవిడ ఏం చెప్తుంది అర్థం కాదు. ఈ విషయంలో మాత్రం నేను ఆవిడనే సపోర్ట్ చేస్తాను. నిజం చెప్తుందా సెటైర్? వాళ్ళకి నన్ను చూస్తే అప్పుడు అర్థమైపోతుంది అంటే మీ అమ్మగారు ఏంటండి అలా అంటున్నారు. అంతేలేండి మా ఇంట్లో అందరు తేడా తేడా ఉంటాం, ఎవరికెవరు సంబంధం లేనట్టు అంటది మా అమ్మాయే. పోలికలు ఉండవో చెప్పుకోవాల్సి వస్తుంది అని చెప్పు. అయితే అంటే మాకు ఇప్పుడు దాకా అర్థం కాలే ఈ స్పాంటనిటీ గలగడం. అసలు ఆవిడని ఇంటర్వ్యూ చేయండి, నేను లోపల ఉన్నప్పుడు నిజంగా చెప్తున్నా కంటెంట్ గా బాప్ ఆవిడ మామూలు ఖచ్చితంగా చేయాలి ఆవిడని. ఏం బాబు మీరు కూడా వచ్చారా కెమెరాలు తీసుకుని అంటది. పర్లేదు అన్న పర్వాలేదు చేయాలి అలాంటి వాళ్ళని ఖచ్చితంగా. ఫుడ్ గురించి మాట్లాడితే బేసిక్ గా తెచ్చారా ఏంటి తినడమేనా తెచ్చారా? తెచ్చినట్టున్నారు తరగ్గా నిజం చెప్పండి, ఏదైనా ప్యాక్ చేశారా? కనీసం ఆర్డర్ అని చేస్తానండి వెళ్ళే లోపల. చూసారండి వీళ్ళు వస్తున్నా అన్ని గమనిస్తున్నా బరువు మొత్తం తీసి పడేయడంలో మీ తర్వాత ఎవరైనా కూడా. నేను ఇదే మాట మా అమ్మతో అన్నాను అనుకో, ఏంటమ్మా పరువు తీస్తున్నా అంటే ఉంటేనే కదా పరువు తీయడానికి అంటది. మాకుంది కష్టం మిమ్మల్ని తీ మిమ్మల్ని పరువు తీను అని అంటాను అనుకున్నారా లేదా తీసేస్తారా? సరే అయితే ఇప్పుడు మీరు నా బ్రదర్, మీరు ఆల్రెడీ బేబక్క బేబక్క అన్నారు, అందుకని మనం మనం అనుకోవాలి సరదాగా. అనుకోవాలి తప్పేం లేదు, బట్ కాకపోతే మరి ఈ రేంజ్ లో అంటానంటే బేబక్క అనేవాడు కాదు శంకర మోదీ అనేవాడు యాక్చువల్ గా. సరే అయితే వంటల గురించి మనం మాట్లాడతాం కదా, అంటే ఇష్టం తినడమేనా వండడం కూడా? తినడం కాకపోతే ఎక్కువ నాకు టైం ఉండదు కదా, సో ఐ ఆర్డర్.
టైం ఉండనంత బిజీగా ఏం చేస్తుంది? అదే నాకు అర్థం కాదు. నేను ఆలోచిస్తూ ఉంటా ఏం ఎందుకు ఇంత బిజీ అని నాకే అర్థం కాదు. బిజీగా ఉంటా కానీ ఆలోచిస్తా బిజీగా ఉంటారా? ఏమో ఎలాగో ఏం చేస్తాను తెలియదు, మొత్తం బిజీగా ఉంటా. అందుకని ఆర్డర్ పెట్టుకుంటారు. అంతేగాని వండడం కొద్దిగా తక్కువే, ఎందుకంటే అది ఇప్పుడు ఇంత వండుకోలేను కదా, అంత వండుతా ఒక్కదాన్ని. మూడు నాలుగు పూట్లు అది నేనే తినాలి, నాకు అవసరమా తినేసి పని చేసుకుంటా. మా అమ్మే పక్కన అది అందుకేనే అట్ట తయారవుతున్నావు, బయట ఫుడ్ తినే తిని వండుకో, ఆమ్లెట్ అన్న వేసుకో అట్ట చెప్తుంది. వండడం వచ్చే అసలు ఏ బాగుండుతా. మీరు ఎప్పుడు వస్తున్నారు చెప్పండి ఈసారి. మీరు ఎప్పుడు ఇన్వైట్ చేస్తారు? మీరు డేట్ చెప్పండి, ఆగండి. మీరు ఎప్పుడు వస్తారు చెప్పండి. ఏమ్మా మీరు అందరూ ఎప్పుడు వస్తారు? మేము జనవరి 1న జనవరి 1న వస్తారా? 31st అంతా ఉపవాసం చేసి జనవరి 1న వస్తాము. వండి పెట్టండి. ఆ రోజు నేను ఉండడం ముందే చెప్తున్నా. మరి ఎందుకు అంటే మీరు ఫస్ట్ అంటున్నారేమో, ఫస్ట్ నేను ఉండనని ముందే చెప్తున్నారా? ఓకే, మీరు ఎప్పుడు ఉంటారు? సెకండ్ ఓకేనా? ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు నా క్వశ్చన్ ఒకటి ఉంది. మీరు ఇంట్లో ఎప్పుడు ఉంటారు చెప్పండి. మీకు సెకండ్ ఓకే అనుకుంటా, ఆ రోజు కూడా నేను ఊర్లో ఉండను. అందుకనే నాట్ మీరు ముందే ఫోన్ చేస్తే నేను అసలు ఎక్కడో ఈ వాయిస్ అన్నట్టు ఉందండి అన్న. మీరు ఏమన్నా ఈ మధ్యన ఎక్కడైనా కనిపించారా అది ఇది అంటుంటే, వాళ్ళు ఇంటర్వ్యూ చేసే ఇల్లు ఇంటర్వ్యూ అంటుంటే, కాదండి బాగా విన్నట్టుగా ఉంది, బాగా విన్నట్టుగా ఉంది అనుకున్నా. ఓసారి మీ ఇంటర్వ్యూస్ ఏదైనా పంపించండి అన్న. ఓపెన్ చేస్తే అంబా ఈయనే మన రాజ్ తరుణ్ లావణ్య షో వీడియోస్లో ఎక్కువ మీరే కనపడ్డారు. ఆయనతో పాటు పక్కన ఎవరు కనిపించారు? ఏదో ఇంటర్వ్యూ చేశానా? మీరు ఊరుకోండి, మీరు కూడా శేఖర్ భాష ఆగండి. మీ ఇద్దరు ఎంటర్టైన్మెంట్ బాగుంది. మా ఇద్దరు ఎంటర్టైన్మెంట్ బాగుందా అంటే, నేను యాక్చువల్గా అప్పటి వరకు ప్రామిస్ గా చెప్తున్నాను తారక్ గారు, అప్పటి వరకు అంటే తారక్ బ్రో ఐల్స్ కాల్, ఐ డి నాట్ నో యువర్ ఫేస్ ఐమ్ టెల్లింగ్ యూ. అంటే నేను ఎంతగా ఎక్కువ టీవీ చూడండి, అప్పుడే నేను చూసా. అప్పుడే చూసి ఓకే ఓకే, నా వాయిస్ నాకు మిమిక్రీ చేస్తాగా, నాకు ప్రతి వాయిస్ గుర్తుంటది. నేను మిమ్మల్ని విడిగా చూడకపోయినా వాయిస్ పట్టి ఈ వాయిస్ బాగా విన్నాను పట్టేస్తాను. కష్టం కష్టం కదా కొద్దిగా. అంటే ఇప్పుడు ఒక ఒక బేస్ వాయిస్ అరిస్తే కరుస్తా కరిస్తే సరుస్తా సరిస్తే సైకిల్ కింద అంకుల్ ఆయన ముందే చేశారా మోహన్ బాబు గారు? అంకుల్ అంకుల్ ప్లీజ్ ప్లీజ్ ఓకే, మేము ఏమైనా డైలాగ్ చెప్పండి అంటున్నారు ఇలా అంకుల్ కొంచెం అంకుల్ అంకుల్ ప్లీజ్ అరిస్తే కరుస్తా చెప్పండి అంకుల్. అంటే వేరేదో ప్రతి దారికి ఒక దారి ఉంటుంది, దానికి ఒకటి చెప్పారు అంకుల్ అంకుల్. నాకు ఇది ఫేవరెట్ ఇష్టం అంకుల్, అరిస్తే కరుస్తా డైలాగ్ అంటే అప్పుడు అరిస్తే కరుస్తా కరిస్తే సరుస్తా సరిస్తే బొక్కలు వేస్తా అది అసెంబ్లీ ఇబ్బంది పెట్టేసి. మోహన్ బాబు గారు అంటేనే అందరూ భయపడతారు దగ్గరికి వెళ్తా కూడా. మీరేంటి? నాకు ఇష్టం, ఇష్టమైన భయమే ఉండదు. నాకు భయం లేదు, నాకు అంకుల్ అంటే ఇష్టం. నాకంటే ఆయన ఒకళ్ళు, బాలకృష్ణ అన్నయ్య చాలా మంది అమ్మో అంటారు. నాకు అసలు వెళ్ళి గలగలా మాడేస్తాను. మాట్లాడారు బాలకృష్ణ? ఏమన్నారు? ఆయనకి ఇష్టం అంటే మనం ఫ్రీగా మాట్లాడి అండ్ నిజంగా అభిమానం. ఇప్పుడు నాకు అంకుల్ అంటే ఇష్టం కాబట్టి అంకుల్ 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 నేను ఇలా ఇలా మాట్లాడినా హీ ఎంటర్టైన్ మీ బికాస్ హీ నోస్ దట్ ఐ ట్రూలీ. నేను అడిగే అంకుల్, నేను లక్ష్మిని ఇమిటేట్ చేస్తున్నాను కదా అంకుల్ ఈ వీడియోస్ ద్వారా, మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అంకుల్ అని అడిగా. ఓ ఇస్ ఇట్? ఆయన తెలియదంట. నేను ఇంటర్వ్యూ ఇలా ఆయన వాళ్ళ అమ్మాయిని, అంకుల్ మీ అమ్మాయిని నేను ఇమిటేట్ చేశాను, మీకు ఎప్పుడైనా కోపం వచ్చింది అంకుల్ అన్న. ఇస్ ఇట్? నాకు ఆ వీడియోస్ పంపించన్నారు. మళ్ళీ అడిగారు ఫ్లైట్ దిగినాక కూడా, డోంట్ ఫర్గెట్ ద వీడియోస్. మరి బాలకృష్ణ అన్నయ్య అన్నారు, ఆయనతో చెప్పలేదు? బాలకృష్ణ ఈ మధ్యన కలిసి చాలా లేదు, ఎప్పుడో చాలా కాలం అయింది. బట్ అప్పుడు కూడా నేను ఎప్పుడు జనరల్ ఇలాగే ఉంటాను, నా గురించి తెలిసిన వాళ్ళందరూ. నేనంటే ఇవాళ బెజవాడ బేబక్క కొంచెం ఎక్కువ ఫేమస్ అయింది కాబట్టి మీరందరు కళ్ళల్లో, మీ అందరి కళ్ళల్లో పడ్డాను. కానీ వీళ్ళందరికీ నన్ను సింగర్ మధుగా ఆల్రెడీ తెలుసు. యుఎస్ నుంచి వచ్చింది ఒక ప్యాషన్, ఇది ఒక తిక్కలే. మరి అంత కోటి రూపాయలు ఉద్యోగం వదిలేసి వచ్చిందంటే ఒకలాంటి అభిమానం వీళ్ళందరికీ, ఒక కళ కోసం ఒక ప్యాషన్ కోసం అన్ని వదిలేసి వచ్చింది. వీ హ్యావ్ టు సపోర్ట్ హర్ అని ఒక అలీ గారు కానీ, ఒక నరేష్ గారు కానీ, ఎంఎస్ రాజు వీళ్ళందరూ కూడా, అండ్ శ్రీకాంత్ గారితో నేను యాక్ట్ చేయడం జరిగింది. మెనీ అదర్ ఫ్రెండ్స్ నాకు టక్కన ఇప్పుడు గుర్తు రావట్లేదు. వీళ్ళందరూ కూడా నా జర్నీలో నాకు హెల్ప్ చేశారు. ఇప్పుడు బాలకృష్ణ గారిని మీరు అన్నట్టు ఇంతకుముందు చాలా మంది ఏంటంటే భయపడతారు, ఇంకోటి ఏంటంటే ఆయన ఎక్కువ కొడతారు ఇలాంటివి చెప్తుంటారు కదా. సో మరి మీరు మీ జరిగిన కన్వర్సేషన్లో మీకు అర్థమైంది ఏంటి ఆయన గురించి? ఐ థింక్ ఎవ్రీబడి విల్ హ్యావ్ దర్ ఓన్ మూడ్స్. మనం బ్యాడ్ మూడ్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళకి వెళ్ళికే అనుకో, ఒక తను తడతారు ఎవరైనా, నేను కూడా తడతా. సో ప్రాబ్లీ అండ్ యూ రబ్ ద రైట్ సైడ్. అంటే
వాళ్ళు హ్యాపీగా ఉన్నప్పుడు మనం వెళ్ళి మంచిగా డిస్టర్బ్ చేసేసి వాళ్ళు ఏదో కాన్వర్సేషన్లో ఉంటుంది అన్న అన్న సెల్ఫీ అంటే ఎవరికైనా కోపం రావచ్చు ఒక్కోసారి కెలిగితే. సో బట్ ఐ హ్యాడ్ గుడ్ వైబ్స్ అండ్ గుడ్ ఇంట్రాక్షన్. ఎస్, అయితే బెజవాడలో పుట్టి యుఎస్ ఎలా వెళ్ళారు, యుఎస్ నుంచి అంటే ఓన్లీ దీనికోసమే మానేసుకుని వచ్చారా? దీనికోసం మానేసుకో, జాబ్ కోసం వెళ్ళాను. బెజవాడ అంటే విజయవాడలో బీటెక్ కంప్లీట్ చేశారా? ఎంబీఏ. అప్పట్లో నేను చాలా మంచి విద్యార్థిని కూడా, ఆ యూనివర్సిటీలో కూడా నేను టాపర్ అయ్యాను. నేను యాక్చువల్లీ మా అమ్మ నాన్నలకు కూడా చాలా ముద్దు బిడ్డ, నేను అసలు అలర్ చేసేదాన్ని కాదు. మీరు అలా చేతులు కట్టి చెప్తే వేబక్క కాదు ఎవరు అనుకుంటారు, వేబక్కలు చెల్లి అనుకుంటారు మామూలుగా చెప్పండి మీరు. సో నిజంగా ఎంబీఏ మాత్రం మా మమ్మీ వాజ్ ప్రౌడ్. ఓకే, ఐ వాజ్ టాపర్ ఇన్ ద కాలేజ్ అండ్ నాకు లెక్చరర్ కింద కూడా ఆఫర్ చేశారు. మా మమ్మీ ఊర్లో వాళ్ళందరూ చెప్పేసుకుంటుంది మా అమ్మాయికి లెక్చరర్గా ఆఫర్ చేశారండి అని. ఇంకా జాయిన్ అవ్వాలని వాగు, నేను అమెరికా వెళ్ళాలని. ఇంకా ఐ వెంట్ ఆఫ్ టు యుఎస్. ఓకే, బట్ స్కూలింగ్ ఎడ్యుకేషన్ ఆల్ ఇన్ విజయవాడ, దెన్ యుఎస్ టు బ్యాక్ టు హైదరాబాద్. అంటే యుఎస్ లో ఇప్పుడు కోటి రూపాయలు ఉద్యోగం ఉన్నారు అంటే, అంటే ఎన్ని సంవత్సరాలు వర్క్ చేశారు మీరు అంటే? ఐ వర్క్ ఫర్ 10 ఇయర్స్. యంగెస్ట్ టెస్ట్ లీడ్ ఇన్ ద కంపెనీ తారక్ గారు, యంగెస్ట్ ఆ జిరాక్స్ అనే కంపెనీలో నా అంత శాలరీ ఇచ్చిన టెస్ట్ లీడ్ ఇప్పటివరకు, అంటే అప్పట్లో అప్పటివరకు లేదు, నాకే హైయెస్ట్ ఇచ్చారు. అంతటి జాబ్ వదిలేసుకుని రావడం అంటే ఇట్స్ బిగ్ ఛాలెంజ్. మా అమ్మ అయితే మొత్తం అందరికి కనిపించిపోయారు, ఎక్స్క్యూజ్ మీ మీకు అమెరికా వెళ్ళటం ఇష్టమేనా అని అడుగుతుంది. అబ్బో ఎవరికి, మా అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందిలే, వదిలేసుకు వచ్చింది. ఎవడైనా ఎక్కడి నుంచి అట్టు వెళ్తారు కదా, అటు నుంచి ఇట్టు వచ్చింది. నిన్ను అడిగాడు ఎవరన్నా చెప్పాలి కదా, ఇట్ట మెంటల్ వాళ్ళు కూడా ఉంటారని. సగం పరువు ఏమైనా ఉంటే అసలే తక్కువ, ఉన్నది ఏమైనా ఉంటే ఆవిడ ఈడ్చి అక్కడ అవతల పడి, అమ్మడక్కయ్య నువ్వు మామూలు అమ్మడక్కయ్య కాదు ఆవిడ. ఇప్పుడు చాలా మంది గుర్తుపడుతున్నారంట, ఇప్పుడు విజయవాడలో గుర్తుపడుతున్నారు. గుర్తుపట్టి వచ్చి నాకు అర్థమైపోయిందే, వాళ్ళు నన్ను చూసి నవ్వుతున్నారు, నన్ను గుర్తుపెట్టారు, నీకెట్టా తెలుసు నిన్ను గుర్తుపెట్టారని. వాళ్ళు నవ్వుకుంటున్నారు, ముసిమిసి నవ్వులు. వాళ్ళు ఎవరో నాకు తెలీదు, ఖచ్చితంగా వీడియోలు చూసుంటారు. ఇద్దరు ముగ్గురు వచ్చి పలకరించారంట మొన్న, ఏమంటే మీరు బేబక్కే వాళ్ళ అమ్మ కదా అంటే, మొన్నటిదాకా నన్ను కొంచెం కామెంట్ చేసేది, ఈ మధ్యన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ మధ్యన ఆవిడ కూడా నన్న, అమ్మ నువ్వు కూడా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నావా? ఓపెన్ చేయించా అమ్మడక్క, అమ్మడక్క ఫాలో, అమ్మడక్క ఫాలో, అమ్మడక్క ప్రమోషన్ ఫాలో అని కదా ఆవిడ ఐడి పేరు అమ్మడక్క. అదే అదేలేండి అదేలేండి, నేను ఇది మాత్రం ఈ రోజే ఫాలో అవుతా, మీది లేట్ అయింది కానీ. మా మమ్మీ విల్ బి ద బెస్ట్ ఇంటర్వ్యూ. ఎస్ ఎస్ ఎస్. అయితే యాక్చువల్గా అప్పుడు అన్నారు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను 10 ఇయర్స్ వర్క్ చేశారు, ఒక ప్యాషన్ తోటి వచ్చారు. బట్ ప్యాషన్ సర్వ అంటే ఇక్కడ ఇది గ్యారంటీ లేని ఫీల్డ్, బేసిక్గా మీరు అనుకున్న సింగింగ్ కానీ లేదా అక్కడ దాంట్లో మనం సర్వైవ్ అవ్వడం కానీ, మనీ అయితే ఆబ్వియస్గా మీరు ఎంత పెద్ద అంటే పెద్ద పెద్ద సింగర్ల తప్ప నుంచి అందరూ కూడా 5,000-10,000కే పాడతారు, పెద్ద పెద్ద పాటలు పాడేస్తాం మనం ఉంటాం కానీ. బట్ మరి అవేమీ దృష్టిలో లేవా మీ దృష్టిలో? ప్రతి మనిషికి ఎప్పుడు కూడా మనకు ఒక లిమిట్ లేదు. ఇప్పుడు సైకిల్ మీద వెళ్ళేవాడు బైక్ అనుకుంటాడు, బైక్ కావాలనుకుంటాడు, బైక్ నుంచి కారు, కారు వాడు మంచి కారు, మంచి కారు వాడు బ్రాండెడ్, ఆ బ్రాండ్లో కూడా అరే నాకు ఇప్పుడు. సో ఎక్కడ ఐ డోంట్ థింక్ దెర్ ఈస్ అ లిమిట్ ఫర్ మనిషి ఆశ. అవును అవును. సో నేనేమనుకున్నాను, నాకేం కావాలి, నా ఇంటికి వస్తే మీకు అర్థమే ఉంటుంది, ఇది మా తాతగారు మంచం, ఇది మా పిల్లలు బాగా గీరేసిన సోఫా సెట్లు, ఈ మార్చేయమని మా అమ్మ గొడవ చేసింది. కాకపోతే నేనేంటంటే అలాగే ఇంట్లోంచి మారే ఉద్దేశంలో ఉన్నా, దాంట్లో సరిపడా మంచి బ్యూటిఫుల్ సోఫా సెట్ కొనుక్కుందాం. ఇప్పుడు ఎట్లాగో ఈ ఏది చేసినా ఇంకా గీరతా ఉంది ఇట్లా, చూడండి మొత్తం గోల్డే, ఎక్కడ టచ్ చేసినా మీరు ఇట్లా టచ్ చేయండి, ఇక్కడ మొత్తం అయ్యే గోల్డ్ గాట్లు. సో అందుకే వదిలేసా. అట్లా ఐ బిలీవ్ ఇన్ సింప్లిసిటీ. నేను చక్కగా నాకున్న దాంట్లో ఐ నో నేను సింగర్గా ఎంత వచ్చినా, యాంకర్గా ఎంత వచ్చినా ఐఎమ్ ఓకే, నేను రెడీ అయ్యి వచ్చా. అండ్ ఆ జర్నీ అన్నది ఎవరికి ఈజీ కాదు. మీరు ఇవాళ ఈ స్టేచర్లో వచ్చారంటే మీరు ఫస్ట్ డేనే తారక్ ఎంత ఈ లెవెల్ తారక్ కాదు కదా, 100% కాదు. సో యువర్ జర్నీ ఇస్ ఆల్సో నాట్ ఈజీ. అంటే కరెక్టే, బట్ కాకపోతే ఒక జర్నీ, నేను ఇదే ఫీల్డ్లో ఉండడం ఈ జర్నీ అంతా వేరు, బట్ ఇంకో ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్ ఫీల్డ్కి వచ్చి, బట్ అంటే ఇంకోటి అన్నారు ఇందా మీరు కార్ సైకిల్ నుంచి స్కూటర్ స్కూటర్ నుంచి కార్, బట్ వీటన్నిటికీ కూడా వన్ అండ్ ఓన్లీ థింగ్ ఈజ్ మనీ. నేను ప్యాషన్ కోసం వచ్చా, అది డబ్బు కోసం వెళ్ళా. ఐటీ ఈజ్ నాట్ మై ప్రొఫెషన్, నార్ ఐటీ ఈజ్ నాట్ మై ప్యాషన్. ఐ వెంట్ దేర్ ఫర్ మనీ, ప్రొఫెషన్ డబ్బుల కోసం వెళ్ళాను, డబ్బులు సంపాదించుకున్నా ఐటీలో వచ్చాను. ఇది మాత్రం ప్యాషన్ కోసం వచ్చా, నేను డబ్బుల కోసం రాలే ఇందులో. కానీ వేర్ యువర్ ప్యాషన్ స్టేస్, మనీ విల్ ఆల్సో కమ్. సినిమానే తారక్ గారు వాడు చెప్తా మోస్ట్, నేను
మోస్ట్ ఇండిసిప్లిన్ ఫెలవ్. అసలు ఏ టైంకి తింటాను, ఏ టైంకి పడుకుంటాను, రేపేం చేస్తాను, ఏమీ ప్లానింగ్ ఉండదు. నాకు ఇష్టం వచ్చినట్టుగా ఉంటా, నాకేదో కలిసి వచ్చి టీచర్కి వచ్చినట్టు అనిపిస్తుంది అప్పుడప్పుడు. అన్నారు కదా అంటే ఫార్చ్యూన్ ఫేవర్స్ ద బ్రేవ్ అనేది ఒకటి, అంటే మీరు ధైర్యంగా మొండితనంగా ఏమీ ఆలోచించకుండా వచ్చేసారో ఒకటి. రెండోది ఏంటంటే అలా ఉండడం వల్ల మీరు ఇంత హ్యాపీగా ఉన్నారు. తారక్ హ్యాస్ ఏ పాయింట్, నోట్ దిస్ యువర్ ఆనర్. ఎస్, అందరూ మొత్తం వ్యూవర్స్ అందరూ ఆనర్స్ కదా, వ్యూవర్స్ అందరూ కూడా నోట్ దిస్ పాయింట్ యాక్చువల్. అయితే యాక్చువల్గా ఇందాక అన్నారు పిల్లి గీరేస్తుంది మొత్తం అని చెప్పి, ఆ పిల్లి వినిపిస్తుంది కదా సరిగా, చెవులు ఉన్నాయా లేకపోతే డెఫ్? నా దెబ్బకి అదే కదా, అందుకే అటెటో పారిపోయింది, ఎక్కడెక్కడ చూపిద్దాం అన్న కూడా దాక్కుంది. ఇంటర్ బాబు ఇంతమంది జనాలు వచ్చారని. అదే అంటే పిల్లికి చెవులు బాగానే పనిచేస్తున్నాయా లేకపోతే మీ దెబ్బకి డిస్పోజ్? అదే చెప్తున్నా, అందుకే నేను వీడియోలు చేసిన అటెట్టో దూరంగా వెళ్ళి దూరంగా వెళ్ళి చేస్తే పాపం అంటే పిల్లి కూడా మీతో కాంప్రమైజ్ అయ్యి బతుకుతుంది. ఎందుకంటే దానికి ఎవరు లేరు, నాకు లేరు, ఎవరు లేరు అన్నట్టు ఉంటాం. నీకు నేను, నాకు నువ్వు. పొద్దున్నేస్తే నిజంగా చెప్తున్నా, మీ ఇళ్లలో పొద్దున్న లేస్తే మీకు ఎవరు మొహం కనిపిస్తుంది? తారక్ గారు. హూస్ ఫేస్ డు యు సీ వెన్ యు గెట్ అప్ ఇన్ ది మార్నింగ్? ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, నేను పొద్దున్న కళ్ళు తెరవగాన నాకు ఎదురుగుండా నేను డిస్టర్బ్ చేయదు పాపం. ఇంకా బాగా ఆకలి అవుతుంది అనుకో, అప్పుడు కాళ్ళ దగ్గరికి వచ్చి కొంచెం లైట్గా గేరటం, లేకపోతే ఇలా ఇలా చూస్తుంది. నేను ఎప్పుడు నేను కళ్ళు ఎప్పుడు తెరిచినా అది నా ఇంకా ఇలా చూస్తూ ఉంటుంది తెలుసా, ఐఎమ్ నాట్ జోకింగ్ తార. అది ఇట్లా చూస్తుంది అంటే నేను ఎప్పుడు లెగిస్తే అప్పుడే డిస్టర్బ్ చేద్దాను. ఎంత థాట్ఫుల్గా తెలుసా అది. నా లక్కీ చామ్ ఏంటో తెలుసా, నేను చాలామంది పిల్లుల్ని పెంచుకోకూడదు. మీ దగ్గర క్వశ్చన్ ఉందా అడగండి. లేదు, అది కూడా లేదు. పిల్లులు ఎదురొస్తే కొంతమంది ఇష్టం ఉండదు కదా. అండ్ నాకు చాలా మంది చెప్పారు పిల్లులు ఎందుకు, కుక్కను కావాలంటే పెంచుకో, అసలు పిల్లులు మంచి అంటే ఇట్స్ నాట్ గుడ్ అని. యాక్చువల్లీ ఈజిప్షియన్ కంట్రీస్లో క్యాట్ ఈస్ యాక్చువల్లీ కన్సిడర్ యాజ్ గాడ్. అండ్ క్యాట్స్ ఆర్ లక్కీ యానిమల్స్ అని ఎందుకు చెప్తున్నా అంటే, నెగిటివ్ ఎనర్జీ ఏమైనా ఉన్నా క్యాట్స్ అబ్జార్బ్ దాట్. ఓకే, అండ్ క్యాట్స్ ఆర్ సపోజ్ టు బి వెరీ లక్కీ. నాకు నా జీవితంలో సింబా వచ్చిన తర్వాత, సింబా వచ్చినాకే నేను నా టిక్ టాక్ వీడియోస్ వైరల్ అవడం. నేను ఒక స్టేచర్ సింబా కేమ్ ఇన్ టు మై లైఫ్ 2018లో పుట్టింది, 2019 జనవరిలో ఇచ్చారు. సూపర్ షోస్ చేశాను 19లో అమెరికాలో. 2020లో నాకు కోవిడ్ జోక్ కరోనా వైరస్. మై క్యాట్స్, 3 క్యాట్స్ ఉండేవి నాకు. ఒకటి చిన్న నల్ల పిల్లి, పాపం 1 ఇయర్లో జబ్బు, అది దానికి కూడా 4 తిండి పిచ్చా అనమాట. ఏది పడితే అది తిన్నట్టుంది. నేను యుఎస్లో ఉన్నాను అప్పుడు, పాపం అది రైట్. అండ్ ఇమాజిన్ రెండో పిల్లి, దీని మదర్ అనమాట అది. నేను చాలామంది అనుకుంటారు నేనేం పట్టించుకోను, నేను పట్టించుకుంటాను కాబట్టి నేను, మీరు అన్నారు ఆ పాయింట్, నేను ఐఎమ్ వెరీ సెన్సిటివ్, అందుకే నేను జనాలు దూరంగా ఉంటా. అందరితో మాట్లాడినట్టు ఉంటా కానీ నేను కొంచెం నా జోన్లో ఉంటా, అందరూ నమ్ముతా, ఇష్టపడతా. ఇప్పుడు తారక్ గారు వచ్చారు, ఇంకా వేరే ఫ్రెండ్స్ వచ్చారు, ఐ విల్ లవ్ పీపుల్, ఐల్ బీ నైస్ టు దెమ్, బట్ ఐ విల్ బీ ఇన్ మై సేఫ్ లిమిట్స్లో ఉంటారు. మీ ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటా. వాళ్ళ పర్సనల్స్లోకి వెళ్ళను, నా పర్సనల్స్లోకి రానివ్వరు. బెటర్ కదండి, ఎప్పుడైనా మనం ఒక లిమిట్లో ఉంటేనే ఏ రిలేషన్ అయినా, అది ఫ్రెండ్షిప్ అవనివ్వండి, ఎంప్లాయ్మెంట్, ఎనీవేర్, కీపింగ్ హెల్దీ రిలేషన్షిప్ అంటారు. అయితే బట్ మీరు ఏమనుకోకపోతే ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్, మ్యారేజ్ అనేది కూడా ఒక ఇది కదా అమ్మాయిలకి. అవును, బట్ ఎందుకు అది అయిపోయింది? డివోర్స్డ్. ఐ యామ్ డివోర్స్డ్. ఓకే, అక్కడ అక్కడ ఇంకా ఎన్ని ఎందుకులేండి, అయిపోయినప్పుడు ఎందుకులే, వద్దులేండి. కొన్ని కొన్ని రిలేషన్స్లో మన తప్పు ఉంటుంది, కొన్ని కొన్ని రిలేషన్లో వాళ్ళ తప్పు కూడా ఉంటుంది. ఎవరు తప్పు ఉంది అనేది పక్కన పెడితే, ఒక చాలా మంది ఏమనుకుంటారంటే ఒక అలాంటి సిచ్యువేషన్కి వచ్చేసిన తర్వాత డిప్రెస్ అయిపోయి లైఫ్ అండ్ ఇలాంటి సిచ్యువేషన్ ఉంటారు. బట్ మీరు ఇంత అంటే అది మర్చిపోయి కూడా ఇంత ఇదిగా ఉండడానికి ఏంటంటే, ఎక్కడో ఒక ఇది ఉంటుంది, దాని గురించి నేను అడుగుతున్నాను. అదే ఇప్పుడు ఏంటంటే, నేను దాని గురించి ఎక్కడా కూడా ఎందుకు మాట్లాడలేదని, దెర్ ఇస్ సంబడి ఎల్స్ ఇన్వాల్వ్డ్ అండ్ దే డోంట్ లైక్ మీ టు టాక్ ఎనీథింగ్ అబౌట్ వాట్ హెస్ హ్యాపెండ్. అంటే ఇది వాళ్ళు మూవ్ ఆన్ అయిపోయి ఎందుకు లే అని ఆ టాపిక్కే నేను చాలా సార్లు ఏం చేస్తానంటే, ఇఫ్ పాసిబుల్ యూ కెన్ కట్ దిస్ ఆఫ్ ఆల్సో. అయిపోయిందిలేండి, జరిగిపోయింది ఆ ఫేజ్. ఒకటి మాత్రం చెప్పండి, అంటే యుఎస్లోనే ఇక్కడ అయ్యండి, ఎందులేండి. సరే సరే, ఓకే. బట్ కాకపోతే ఏంటంటే, సెకండ్ లైఫ్ కూడా ఉంటుంది, ఒకదానికి ఒక దగ్గరే ఒక డెస్టినీ కాదు కదా, మనకి వేరే కూడా ఉంటాయి కదా చాలా మంది. నాకు ఇంక పెళ్లి సెట్ కాదండి, వద్దు, ఐఎమ్ హ్యాపీ లైక్ దిస్. యు నో వాట్ ఐ ఫీల్, కొంతమంది ఎనర్జీస్ వర్క్ బెస్ట్ వెన్ దే ఆర్ సింగిల్. నేను కొంతమంది చూస్తుంటా, ఆర్జీవి గారు కదండి, ఆర్జీవి గారు లేదంటే సల్మాన్ ఖాన్, దేర్ ఆర్ సమ్ పీపుల్ దే చోస్ టు బి. ఇప్పుడు ఆర్జీవి గారు అంటే పెళ్ళయి అండ్ స్టిల్ సింగిల్,
సల్మాన్ ఖాన్ చోస్ టు బీ సింగిల్, ప్రభాస్ చోస్ టు బీ సింగిల్. సో కొంతమందికి ఏంటంటే ఇట్ వర్క్స్ బెస్ట్ ఫర్ దెమ్ టు బీ సింగిల్. ఈవెన్ అనుష్క ఇస్ సింగిల్ ఐ థింక్. నాకు ఓకే, ఇవన్నీ చూసినాక ఐ ఆల్సో చోస్ టు బీ సింగిల్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇలా సింగిల్ నాలాంటి వాళ్ళు, ఈ హైపర్ ఎనర్జెటిక్ ఉన్నవాళ్ళు, ఒక నెగిటివ్ ఎనర్జీ ఉన్న పార్ట్నర్ ఉన్నాం అనుకో, వీ కెనాట్ పర్ఫామ్, ఐ కెనాట్ డూ వీడియోస్, ఐ కెనాట్ బీ లైక్ దిస్. మనం ఏం మాట్లాడితే వాళ్ళేం ఫీల్ అవుతారు. ఇంకోటి ఏంటంటే మీకు కంఫర్ట్ ఉండదు, వాళ్ళకు కంఫర్ట్ ఎందుకు. సో మై ఎనర్జీస్ వర్క్ బెస్ట్ వెన్ ఐఎమ్ సింగిల్. మేమేంటంటే ఒకళ్ళు మోటివేట్ చేసే విధంగా ఉంటాం. నాకు నేనే చెప్పుకుంటా తారక్ గారు ఉదయం లెగిస్తే నేను లోన్లీగా ఫీల్ అయ్యే డేస్ ఉంటాయి, నాకు ఎవరైనా ఉంటే బాగుండనే డేస్ ఉంటాయి, ఇంట్లో పిల్లి తప్ప ఎవరు కనపడదు, ఎవరికైనా ఎట్లా ఉంటుంది అది, మీకు ఇంట్లో చక్కగా కలకల్లాడుతూ ఫ్యామిలీ. నాకు పొద్దున్న అయితే కనిపిస్తే ఎప్పుడైనా అంట, దేవా నువ్వే రా మానవుడు, నాకు కనిపించిన జీవి ఇవాళ మానవ జీవి. సో వెన్ కమ్స్ షీ క్లీన్స్ అండ్ గోస్. Except that, I don't have interactions sometimes. I don't even want to go out. I prefer to stay home. Chaka TV pettukunta, Amazon lo kone series lo, mana Netflix bane chustha, time unnapudu chustha. Ee madhyam time undatledu koncham busy ga.